బియ్యం బస్తాలతో ఉంచిన లారీని దొంగిలించినట్లు తణుకు గ్రామానికి చెందిన అబ్దుల్ గఫార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సమ్మిశ్రగడం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో ముద్దాయాలను నిడదవోలు సీఐ కె స్వామి తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సబ్ డివిజన్లో గత నెల రోజుల వ్యవధిలోనే ఒక రెండు సిమిలర్ అఫెన్సెస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఈ టూ అఫెన్సెస్ ఒక బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, లారీ అండ్ రైస్ సరుకు అరౌండ్ 290 క్వింటల్స్ ఆఫ్ రైస్ విత్ లారీ ఎఫ్సీఏ గోడౌన్కి వస్తుంది. ఎఫ్సీఏ గోడౌన్కి వచ్చి అక్కడ అన్లోడ్ చేయడానికి టైం అవ్వదని చెప్పి లారీ డ్రైవర్ ఇంటికి వెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసేసరికి ఆ లారీ అండ్ పీడిఎస్ రైస్ రెండు కనపడిపోవడంతో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ నెలలో తాడేపల్లిగూడెం టౌన్లో ఈ అఫెన్స్ జరిగిందని చెప్పి మనకు రిపోర్ట్ వచ్చింది. మనకు ఈ నెల లాస్ట్ నెల 19వ తారీఖు సమ్మిశ్రగూడెంలో కూడా సిమిలర్ అఫెన్స్ జరిగిందని చెప్పి మనకు రిపోర్ట్ ఇచ్చింది. రెండు రిపోర్ట్ పైన రెండు ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఇది రీసెంట్ ఇన్సిడెంట్తో కాబట్టి నిడ్దవోలు సీఏ గారు ఒక నా యొక్క ఇన్స్ట్రక్షన్స్తో ఒక సెపరేట్ టీం దీన్ని వర్కౌట్ చేయాలి. ఖచ్చితంగా ముద్దాలు రెండు చోట్ల కూడా సిమిలర్ అఫెన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఒక టీం ఫామ్ చేసుకొని ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మేము ఒక టీం ఫామ్ చేసి దీన్ని వర్కౌట్ చేసి ఖచ్చితంగా ముద్దాయిలు పట్టుకోవాలనే ఉద్దేశంతో మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. నిర్మల్ సీఏ గారు, వాళ్ళ ఐడి పార్టీ యాజ్ వెల్ ఎస్ సమిష్గూడెం ఎస్ఐ గారు టీం చక్కగా ఒక టీం ఫామ్ చేసి దీనిపైన వర్కౌట్ చేసి ఇవాళ 3వ తారీఖు 2021 ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి ఏదైతే ఈ రెండు అఫెన్సెస్కి సంబంధించిన 4 ముద్దాయిల్ని ఇవాళ అరెస్ట్ చేసి మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళని అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్న అంటే సమ్మిశ్రగూడెం పోలీస్ స్టేషన్ సంబంధించిన అఫెన్స్ సంబంధించిన ఒక లారీను 290 క్వింటల్స్ ఆఫ్ రైస్ మరియు వారి వద్ద నుండి 380,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్టింగ్ అఫెన్స్ సంబంధించిన 290 క్వింటల్స్ ఆఫ్ రైస్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ రెండు అఫెన్సెస్లో విత్ ఇన్ మనకు ఒక 2 వీక్స్లోనే రిజల్ట్ చూపించిన ఈ టీంలో నిడదవోలు సీఏ గారు స్వామి గారు యాజ్ వెల్ యాజ్ మన